రామయంపేట మున్సిపల్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఈ నెల 26వ తేదీన మధ్యాహ్న భోజనం వికటించి 27 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకుని బీజేపీ నాయకులు జనార్దన్ రెడ్డి, తాళ్లపల్లి రాజశేఖర్, బీజేపీ మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మల్లారెడ్డి, స్థానిక బీజేపీ నాయకులతో కలిసి పాఠశాలలో అస్వస్థతకు గురైన బాలికలతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనానికి వారే బియ్యాన్ని వారు పరిశీలించారు. అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో తరచూ ఏదో ఒక ప్రాంతంలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురికావటం జరుగుతుందని, ప్రభుత్వం నాణ్యమైన బియ్యం సరఫరా చేయకపోవడంతోనే ఈ సమస్యలు ఎదురవుతున్నాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ డాక్టర్ మల్లారెడ్డి, రాష్ట కార్యవర్గ సభ్యులు నందు జనార్దన్ రెడ్డి, మెదక్ జిల్లా అధికార ప్రతినిధి నందారెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు, హైకోర్టు న్యాయవాది తాటిపల్లి రాజశేఖర్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు బెండ వీణ, మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి అశ్విని శ్రీనివాస్, బీజేపీ మండలాధ్యక్షులు శివరాములు తదితరులు పాల్గొన్నారు. ముఖ్య విద్యార్థులకు హాస్టల్ విద్యార్థులకు కానీ లేదా మధ్యాహ్న భోజనానికి సంబంధించి పాఠశాలలో కానీ వారికి పెట్టేటువంటి భోజనం ఏదైతే ఉందో ఆ భోజనము సరైనటువంటి పద్దతిలో ఆరోగ్యకరమైనటువంటి పద్దతిలో పెట్టాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మంచినీటి సరఫరా కానీ బియ్యం సరఫరా కానీ లేదా కూరగాయలు ఇతరత్ర ఇవన్నీ కూడా ఆరోగ్యకరమైనటువంటి పద్దతిలో విద్యార్థులకు ఎలాంటి అనారోగ్యం సంభవించకుండా చూడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి పోలీసు వాళ్ళు ముందర జరిగినటువంటి సంఘటనను ఆధారం చేసుకుని, బీజేపీ ఇచ్చినటువంటి ఫిర్యాదులను ఆధారం చేసుకుని వాళ్ళ యొక్క బెయిల్ను కండిషన్ బెయిల్ను రద్దు చేసే విధంగా వారు కోర్టులో దానికి ప్రతిగా కౌంటర్ వేయాలని, వారి యొక్క బెయిల్ రద్దు చేసి మళ్లీ జైల్లో ఉండే విధంగా చేయాలని నేను బీజేపీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా. కాబట్టి ఈ రకంగా భారతీయ జనతా పార్టీ కార్యక్రమం